దేవాలయం అటవీ ప్రాంతంలో చిరుత ఏదైతే ఆరేళ్ల పాప లక్షితపై దాడి చేసి చంపేసినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం నడకదారి భక్తుల భద్రతపై పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడానికి సంసిద్ధమైంది। అలిపిరి కాలినడక మార్గంలో వచ్చేటువంటి భక్తులందరూ కూడా 7 మైల్ నుంచి నరసింహస్వామి దేవాలయం వరకు వచ్చేటప్పుడు పూర్తిగా హైలైట్ జోన్ గా ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం। ఈ రూట్ లో ఈ రూట్ ప్రారంభం కాగానే అంటే 7 మైల్ ప్రారంభమైన తర్వాత భక్తులందర్నీ ఒకసారిగా నిలిపి అక్కడ 100 మంది భక్తులు గ్రూప్ అయిన తర్వాత ఆ 100 మందిని ఒకేసారి నరసింహస్వామి గుడి వరకు నడక కొనసాగించాలని చెప్పు కూడా ఒక ప్రత్యేక సిబ్బందిని ఇక్కడ నియమించినటువంటి పరిస్థితి। దాదాపు 150 నుంచి 200 మంది వరకు సిబ్బంది ఖచ్చితంగా ఈ భక్తుల సంరక్షణ కోసం అంటే ఈ కేవలం 7 మైల్ అదే విధంగా నరసింహస్వామి దేవాలయం వరకు మాత్రమే ఈ సిబ్బంది ఈ హైలైట్ జోన్ గా ప్రకటించినటువంటి ఈ ప్రాంతంలో చిరుత సంచారం నేపథ్యంలోనే వాళ్ళ భద్రత పట్ల పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి చర్యలు చేపడుతున్నారు। భక్తులందర్నీ కూడా ఇక్కడ నిలిపేసినటువంటి ప్రాంతాన్ని మనం చూస్తున్నాం అంటే కాలినడక మార్గంలో వచ్చేటువంటి భక్తులందర్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి టీటీడీ సిబ్బందిగా వచ్చి ప్రైవేట్ సిబ్బంది నిలిపి ఒకసారిగా వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చిరుత ఉంది సంచరిస్తుంది అనేటువంటి విషయాన్ని వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ గుంపును ఒకసారిగా గోవింద నామస్మరణలతో శబ్దం చేస్తూ వెళ్ళాలని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి। ఇక ఇలా ఉంటే రేపటి నుంచి అంటే ఇప్పటికే ఒక ఇంపార్టెంట్ విషయం పైన చర్చలు కొనసాగిస్తున్నట్లు అంటే చిరుత సంచారం నేపథ్యంలోనే అలిపిరి కాలినడక మార్గం శ్రీవారిమెట్ల మార్గం రెండింటి సమయాల్లో మార్పులు తీసుకురావడం పైన ఇటు టీటీడీ చైర్మన్తో ఇంకా మరికొన్ని శాఖల అధికారులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల ఈవో ధర్మారెడ్డి ఇప్పటికే మీడియాకి వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది। చిరుతని బంధించేంత వరకు నడక మార్గంలో సమయాన్ని మార్పు చేసే విధంగా అంటే ఇక్కడ నరసింహస్వామి దేవాలయం ఏదైతే హైలైట్ జోన్ గా ఉందో ఇక్కడికి సాయంత్రము 6 గంటల లోపల ఖచ్చితంగా భక్తులందరూ ఇక్కడికి చేరుకునే విధంగా అంటే తిరుపతి అలిపిరిలో 2 గంటలకు బయలుదేరాల్సి ఉంటుంది। 2 గంటలకు బయలుదేరినటువంటి భక్తులు 6 గంటలకు ఇక్కడ దాటేసే విధంగా అంటే 2 గంటల తర్వాత తిరుపతి నుంచి ప్రారంభమయ్యే అలిపిరి నడక మార్గాన్ని తాత్కాలికంగా క్లోజ్ చేసేటువంటి ఆలోచన, అదే విధంగా శ్రీనివాస మంగాపురం మార్గంలో ఉన్నటువంటి శ్రీవారి మెట్ల మార్గాన్ని సైతం మధ్యాహ్నం 3 గంటలకి క్లోజ్ చేసే విధంగా ఆలోచన చేస్తూ ఇటు ఘాట్ రోడ్లకు సంబంధించి 2 ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలను 6 గంటలకు నిలిపివేసే విధంగా ఎక్కడ ఎవరిపైనా చిరుత మరో దాడి చేయకుండా ఉండడానికి పటిష్టమైనటువంటి భద్రతా చర్యలను తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునేటువంటి దిశగా అడుగులు వేస్తుంది। ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో ఇవో చర్చించి రేపటికల్లా తన నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు। అంతవరకు తిరుమల శ్రీవారి భక్తులైతే మాత్రం ఇటు జాగ్రత్త వహించి ముందుకు కొనసాగాలి, శబ్దాలు చేసుకుంటూ గుంపులుగా మాత్రమే వెళ్ళాలి, చంటి పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ సంరక్షణలోనే పిల్లల్ని ఉంచుకోవాలి తప్ప ఆటవికంగా ఆడుతున్నారు కదా అని చెప్పి పిల్లల్ని ముందు పంపడం ఇలా చేయి వదిలేసి నడక సాగించడం వంటి కార్యక్రమాలను దయచేసి చేయొద్దని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఇటు భక్తులకైతే మాత్రం పదే పదే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి। అది చిరుత సంచారం నేపథ్యంలోనే అలిపిరి కాలినడక మార్గం అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గం ఘాట్ రోడ్లో టీటీడీ చేపడుతున్నటువంటి పటిష్టమైనటువంటి చర్యలకు సంబంధించి తాజా అప్డేట్ వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ తిరుమల కాలినడక మార్గం।